బిట్టు అనేది లాస్ట్లో చెప్దాం అనుకున్నా, సరే అడిగినారు కాబట్టి చెప్తున్నాను. బిట్టు అనేది ఏంటంటే, వాళ్ళు నన్ను అడిగినారు మేనేజ్మెంట్ వాళ్ళు, మీకు మీరు నాగార్జున సార్ మూవీస్ చూస్తారా అని. దాంట్లో ఏ ఇష్టమైన మూవీ ఏంటిది అంటే నేను మన మూవీ అని చెప్పినాను అనమాట. మన మూవీ దాంట్లో మొత్తం ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి అన్ని జనరేషన్ వాళ్ళు ఉన్నారు కదా, సో నాకు ఆ మూవీ చాలా అంటే చాలా ఇష్టం. దాంట్లో నాగార్జున గారు ఇన్నోసెంట్గా బిట్టు క్యారెక్టర్తో చాలా బాగుంటారు కదా. నాకు నాకు సమంత గారు, సమంత గారితో నాగార్జున గారిది ఒక ఒక మూమెంట్ చెప్పినా నేను వాళ్ళకు, ఒక సీన్ చెప్పినాను. సో వాళ్ళకి అప్పుడు చెప్తున్నప్పుడు నేను బిట్టు బిట్టు అని చెప్పేసి నేను చెప్తుంటే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మీరు ఏమైనా హౌస్లో బిట్టు అని చెప్పి పిలవగలుగుతారా అని చెప్పేసి అంటే, అంటే వాళ్ళే నాతోని సార్ని అట్లా పిలవమని అంటున్నారు అంటే నాకు కూడా, నేను కూడా చాలా ఖుషి అయినాను యాక్చువల్లీ. అంటే సార్ అని చెప్పేసి అందరు పిలుస్తారు, అట్లాంటి మనము ఇష్టపడిన క్యారెక్టర్ నేమ్తోని మనం అట్లా పిలవడము, అది వాళ్ళు అడగడము అనేది మనం చాలా ఖుషిగా ఫీల్ అవుతాం కదా. నేను కూడా అట్లనే అనుకున్నా, వాళ్ళే పిలవమంటున్నారు, వాళ్ళు అడిగి మరీ పిలవగలుగుతారా మీరు అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు డెఫినెట్గా మీరు మీరు సపోర్ట్ చేస్తే నేను ఎందుకు అట్లా చెయ్యను అని చెప్పేసి చెప్పినాను. అంటే స్టేజ్ పైకి వచ్చేంతవరకు కూడా సార్ పిలవాలా వద్దా పిలవాలా వద్దా అని అనుకున్నాను. కానీ ఇంకా వాళ్ళు పిలో అని చెప్పేసి అంతకుముందే చెప్పినారు కాబట్టి, సో పిలుద్దాము అని చెప్పేసి నేను పిలిచినప్పుడు కూడా నాగార్జున సార్ స్టేజ్ పైన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. లోపలికి మేము హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను, మాకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరికీ వెల్కమ్ చెప్తారు కదా, వెల్కమ్ చెప్పినప్పుడు కూడా సార్ అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తే, అదేంది ఇక్కడ బిట్టు అని చెప్పేసి అన్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అంటున్నావు అని చెప్పేసి అన్నారు. సో నాకు అప్పుడు ఓకే, నాగార్జున సార్ అట్లా బిట్టు అని చెప్పేసి పిలవమంటున్నారు అంటే అది అది చాలా బెటర్ కదా అని చెప్పేసి నేను అట్లా ఓకే అని చెప్పేసి నేను బిట్టు అని చెప్పేసి పిలిచినాను. దాంట్లో నా అంతటి నేను బిట్టు అని చెప్పి పిలిచింది కాదు, దెన్ అందరినీ అంటే అది పిలుస్తుంటే మేనేజ్మెంట్ ఒకటి చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు. నాగార్జున సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. హౌస్లో కంటెస్టెంట్స్ కూడా మేమందరం సార్ అని చెప్పేసి పిలుస్తున్నాం, నువ్వు బిట్టు అని చెప్పేసి పిలుస్తున్నావు, నిజంగా అది నువ్వు అట్లా పిలుస్తుంటే కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తున్నది, ఆ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది కదా మన మూవీలో అని చెప్పేసి మేమందరం అట్లా డిస్కస్ చేసుకుంటుండే. కానీ బయట ఉన్న పీపుల్స్కి అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈవెన్ మాకు థాట్ కూడా రాలేదు. ఇన్ కేస్ అది సార్కి కానీ, సార్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ, నాగార్జున సార్కి కానీ, మేనేజ్మెంట్కి కానీ ఏమన్నా కొంచెం ప్రాబ్లం అయితే మాకు కన్ఫ్యూషన్ రూమ్ ఉంది, నాకు ఎట్లయినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుండే. కానీ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినారు. నేను అదే అనుకుంటా కానీ బయట ఉన్న వాళ్ళకి ఇట్లా ఇబ్బంది అవుతుంది అనేది నాకు తెలియదు కదా. అది మాకు ఇన్ఫర్మేషన్ బయట ఏం జరుగుతుంది, మమ్మల్ని ఎట్లా అనుకుంటున్నారు, మేము ఎట్లా పోర్ట్రేట్ అవుతున్నాం అనేది మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మిమ్మల్ని బాధ పెట్టాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కాన్సెప్ట్ అయితే మాది కాదు కదా. మేము అక్కడికి వెళ్ళిందే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని, మమ్మల్ని మా మొహం చూసినప్పుడల్లా మీరు నవ్వాలని, మమ్మల్ని చూస్తూ మీ ఇంట్లో వాళ్ళతో ముచ్చట పెట్టుకున్నట్టు మా ముచ్చట మీరు అన్ని అట్లా చూస్తారు అని చెప్పేసి మేము అట్లా అనుకున్నాం. కానీ మీరు ఈ విధంగా ఇబ్బంది పడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట లోపల ఉన్నప్పుడు మేము ఎంత ఎంజాయ్ చేసినామో, బయటకు వచ్చిన తర్వాత ఈ నేమ్తో ఇంతమంది ఇబ్బంది పడినారు అనేది చూసి నేను చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయినాను. అయ్యో నాకు తెలియకుండానే వీళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టినాను, నాకు కొంచెం హింట్ వచ్చినా కూడా బాగుంటుండే, బయట నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను అక్కడే నేను చెప్తుండేదాన్ని కదా, అనవసరంగా వీళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టినాను అని చెప్పేసి చాలా ఫీల్ అయినాను. సో ఇప్పుడు నా ఇన్స్టా లైవ్తో కూడా మీ అందరికీ నేను చెప్తున్నాను, నేను అట్లా పిలిచినప్పుడు చూస్తున్నవా టీవీ చూస్తున్న వాళ్ళు నాగార్జున సార్ ఫ్యాన్స్ కానీ, టీవీ చూస్తూ ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కానీ నేను నిజంగా సారీ చెప్తున్నాను. అది నేను వాంటెడ్గా పిలిచింది కాదు, మిమ్మల్ని ఏదో హర్ట్ చేయాలని చెప్పి పిలిచింది కాదు. సో ఆ పిలుపుతోనే సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు, మేనేజ్మెంట్ కూడా అట్లా ఎంకరేజ్ చేసినారు కాబట్టనే నేను పిలిచిన తప్ప మిమ్మల్ని హర్ట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అక్కడికి వెళ్ళిందే మిమ్మల్ని అందరినీ నేను ఎంటర్టైన్ చేయాలని. సో ఐఎమ్ సారీ ఫర్ దట్.